हाय साई कुमार डाकवरपुर हाय शर्मा मोचरला हाय 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 ऋषि हाय थैंक यू थैंक यू थैंक यू अगला शिवा हाय ब्रदर अजय वर्मा हाय एंड्री रमेश मिश्र हाय ब्रदर मैं वनंद रोहित वेमा यो इडू కార్యకర్తలకి క్లుప్తంగా చెప్తాను నేను ట్రావెలింగ్ లో ఉన్నా గాలి వార్తలకి అన్నెసరీ గాలివాట రాతలకి దయ కార్యకర్తలు ఎవరు స్పందించద్దు ప్రతిరోజు మన పార్టీ నిరూపించుకుంటా కూర్చోవాలి అంటే అధ్యక్షుడు అధికార ప్రతినిధులు పార్టీ యంత్రాంగం కూడా పార్టీ నిర్మాణం అనేటువంటిది పూర్తిగా పక్కన పెట్టేసి ఈ గాలివాట పేపర్లో అక్రమార్జితం చేత పెట్టినటువంటి మీడియా సంస్థలో వేసేటువంటి బురద కడుక్కోవడానికి మాత్రమే సమయం సరిపోతుంది ఒకటికి పది సార్లు అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఎవరు ఆయన కోసం ఎంపర్లాడుతున్నారో ఎవరు వాళ్ళకి తెలిసినటువంటి మీడియా సంస్థలను మేనేజ్ చేయించి ఒకటి మనకి ఏ రకమైన ప్రభావం లేదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చెప్తూనే రెండు ఎవరెవరు ఆ పార్టీలో క్రియాశీలక స్థానాలు ఉన్న వాళ్ళు మన పొత్తు కోసం ఎంపర్లాడుతున్నారు అనేటువంటి సంగతి అయితేనేమి మూడు వాళ్ళకి మన అందుబాటులో లేకపోతే అందన దాక్ష పళ్ళు పొల్లనా అని చెప్తూనే ఒకళ్ళేమో పచ్చ కాంపౌండ్లో కట్టేయాలని ఇంకోలేమో ఇంకో పెచ్చ కాంపౌండ్లో కట్టేయాలని నిరంతర ప్రయత్నం రామమైన ప్రయత్నం మనం చూస్తూ వచ్చాం కనుక మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేసేదాళు ఏమంటే ఎటు గుడి ఎటువంటి నిర్ణయాలున్నా అధ్యక్షులు వారు తూకంతో తూచి ప్రజా సంక్షేమం ప్రజలకి కావలసినవి బ్యాలెన్స్ చేసుకుంటూ తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు అందుకు సోదిగాళ్ళు సొల్లుగాళ్ళు రాసేటువంటి ప్రక్రియలకి దయొంచి మన విలువైన సమయాన్ని వృధా చేయద్దు సాధ్యమైనంత ఎక్కువ శాతం జనబాట కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకెళ్తున్నారు ప్రతి నియోజకవర్గంలో జనతరంగం అయితేనే జనబాట అయితేనే గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితేనే ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం లేకుండా ప్రతి చోట అద్భుతంగా మన జనసేన కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయకుండా చేసుకెళ్తున్నటువంటి మిత్రులారా ఆ కార్యక్రమాన్ని చేసుకెళ్తానండి ఇటువంటి పనికి మాలిన వార్తలు ఆ పేపర్లో దేనికి వాడతారో ఇక్కడ ప్రజలు రకరకాల వ్యక్తులు అయితే చెప్తా ఉన్నారు కానీ అందుకు అటువంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యలకి దయచేసి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు స్టేట్ స్పోక్స్ మన్ ప్యానెల్లో ఉన్నాం చాలా బాధ్యతయుతంగా మాడాల్సినటువంటి పరిస్థితి ప్రతిదానికి స్పందించట్లేదని అనుకోవద్దు పార్టీ లైన్ అనుసరించి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం ఉంటుంది జనసేన పార్టీ దాన్ని మళ్ళీ ఒకసారి మన పాత ట్వీట్ ని పాత ప్రెస్ నోట్ని రిపీట్ చేసిన తరుణంలో పార్టీ లైన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మేము ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతున్నది దయచేసి ప్రతినిత్యం అతనే ఉంటారు చెప్పాల్సిన చెప్తా నాకు కొంత నేను లిమిటెడ్ నాకు కొన్ని పరిధులు ఏర్పడ్డాయి కాబట్టి నేను కొన్ని చెప్పలేకపోతున్నా సమయం చూసి అధ్యక్షుడు పెట్టాల్సిన వార్తలు ఎర్రగా కాల్చి పెట్టాల్సిన ఊరికి పెడతారు ఎవడెవడ ఎవరిని అడుక్కుంటున్నారో ఎవరు వచ్చి ఎవరు మన పొత్తు కావాలని అడుక్కుంటున్నారో మనం అందుబాటులోకి రాకపోతే ఎవరికి నచ్చిన వార్తలు ఎవరు రాసుకుంటున్నారో అన్ని అధ్యక్షుడు నోట్లో చాలా స్పష్టంగా వస్తాయి కాబట్టి అప్పుడు దాకా అప్పుడు దాకా కాస్త అసలు ఈ పిచ్చి వార్తలు ఎవడో నమ్మే పరిస్థితి కూడా లేదబ్బా జర్నలిజం అనేటువంటి దాని విలువలు ఎలా తొంగలోకి దొక్కారో అప్పుడెప్పుడో నా గురించి రాశారు రౌడీషేటర్ కళ్యాణ్ దిలీ పట్టివేతాన్ని ఏ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉందో పనికిమాలి చూశారా ఆ రోజే ఇలా పేపర్ని పెట్టి నేను అడగడం జరిగింది వేళ్ళ వార్తల్లో ఏ క్రెడిబిలిటీ ఉండదు మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఇది ఇరు మీడియా సంస్థలు ఎటువంటి పార్టీలకి కొమ్ము కాస్త ఎటువంటి ఎండార్స్డ్ ఆర్టికల్స్ రాస్తున్నాయో ప్రజలందరూ చూస్తున్నారు అందుకని అధ్యక్షుడు రావాలా స్పందించాలా అధికార ప్రతినిధులు రా స్పందించాలా ఇంక వేరే పని లేదేమే ఈ పనికిమాలు రాసిన పనికిమాలు వార్తలు స్పందించ కూర్చోడానికి ఇవన్నీ మర్చిపోయి అద్భుతమైన పనితీరు కనబడుతున్నారు గాజు గ్లాస్ గుర్తుంది నూట డెబ్బై స్థానాలు ఉన్నాయి మన టార్గెట్ మన టార్గెట్ చాలా స్పష్టంగా ఉంది ఒకడేమో పొద్దున్నే డిబేట్ పెడతాడు లండన్ ట్రిప్కి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి జనసేన టీం వెళ్ళారా అని ఇంకోటి పేపర్లో రాస్తాడు ఆల్రెడీ యాభై వేలు ఐదులు లెక్కలో పత్రాలు అన్ని సెటిల్ అయిపోయినాయని వీళ్ళు పని పాఠం మానేసి చిన్న చిన్న కెమెరాలు పెట్టుకుని ఎవరు బాత్రూంలో దూరి ఏం చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు నా స్టేజ్ తగ్గించుకునేది పనికిమాల గురించి మాట్లాడలేను సో దయచేసి మిత్రులు వదిలేయండి సో లెట్ లెటర్స్ ఆల్ వర్క్ టుగెదర్ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండండి సాధ్యంలోని ఎక్కువ జెండా దిమ్మలు ఆవిష్కరించండి సాధ్యంలో ఎక్కువ జనబాటలు చేయండి అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం అసలు ఈ ఏమి చెవులు లేక కూడా రానివ్వకండి ఈ పనికి వాళ్ళు ఇలా విధానాలు ప్రజలందరికీ తెలుసు పొద్దు నుంచి పరిచయం పది పదిహేను మందిని వేరే కొత్త ఊర్లో ఉన్న అడుగుతూ ఉంటే ఆన్లైన్ అవుతున్నారు ఇదో పేపర్ ఏంటండి అని సో జాగ్రత్త ఆల్ ద బెస్ట్ జై జనసేన జై హింద్ మంచి కార్యక్రమాలు చేయండి ఓన్లీ మన కార్యక్రమాలు మాత్రం ఆడాలా గూగుల్ ఇలా రకరకాల కార్టూన్లు ఇలా బొందాయాల వల్ల ఏం కాదు వీళ్ళ వల్ల ఏం కాదు వీళ్ళ పేపర్లు ఇంకా నచ్చినన్నీ రాసుకునండి వీళ్ళ వల్ల ఏం కాదు అది రైట్ జై జనసేన జై హింద్